దర్శకేంద్రుడి పాటల సందడి. పాటలో గ్లామర్ ని యాడ్ చేయడమే కాదు, పాటకు ఒక గ్రామర్ ని యాడ్ చేసినటువంటి డైరెక్టర్ శ్రీ కె రాఘవేందర్ రావు గారు. మరి సై సై సయ్యారేలో పాటలకు సంబంధించిన విశేషాలను వినడానికి రెడీయా? లెట్స్ ఇన్వైట్ దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేందర్ రావు గారు. జాన్ సీను సినిమాతో తెరంగేట్రం చేశారు. బాడీగార్డు, బలుపు, పండగ చేసుకో అండ్ విన్నర్ లాంటి సినిమాలతో కూల్ అండ్ కాన్ఫిడెంట్ డైరెక్టర్ అనిపించుకున్నారు గోపిచంద్ మల్లేని గారు. లెట్స్ ఇన్వైట్ హిమ్. చల్లో చల్లివా తరి నాకి కసలివా కత్తిరిన కైపువా కత్తిలని పిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే నీ చెడ్డేస్తవే ఎందుకు ఎదవ జన్మ ఏటిలో నూకవే ఎదవే కన్యాకుమారి కరంగే సవాలే పంజాబ్ లో పుట్టిన ఈ అమ్మాయి అజ్మీర్ లో పెరిగింది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో నేషనల్ ఛాంపియన్ అయింది. 2013లో యుఎస్ఏలో మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియాగా ఎంపికైంది. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. మహానుభావుడు, రాజా ద గ్రేట్ అండ్ లేటెస్ట్ గా జవాన్ సినిమాలతో ద గోల్డెన్ లెగ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా అనిపించుకుంటున్న మెహరీన్. లెట్స్ ఇన్వైట్ మెహరీన్ కౌర్ పీర్ జాదా జిస్కో హై టాలెంట్ జ్యాదా. రాఘవేందర్ రావు గారి షో అంటే కాస్ట్యూమ్స్ దీని గురించి డిజైన్ చేసి వస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఒక క్వశ్చన్ ఏంటంటే, సినిమాల్లో మామూలు సీన్స్ అప్పుడు మామూలుగా కొత్త జీన్స్ ప్యాంటు లేకపోతే నిధి శారీ స్కర్ట్ ఇవన్నీ వేసుకుంటారు. సాంగ్ వచ్చేటప్పటికి డ్రెస్ స్టైలిష్గా ఉండి డెకరేషన్ గిషన్ చేసుకుంటారు. మనం పెట్టుకోవటమే అందంగా ఉందని పెట్టుకుంటాం. సాంగ్లో కూడా అట్లాగే ఉండొచ్చు కదా, ఎందుకు సాంగ్ సపరేట్ డ్రెస్ వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ సాంగ్స్ వస్తున్నాయి అని ఒక ముందు ఒక ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఈ సాంగ్ లీడ్ వచ్చేస్తుంది. ఆ టైంలో అప్పుడు దాకా చూసిన హీరోయిన్ని ఇంకా అంటే ఆల్రెడీ మనం హీరోయిన్ అంటేనే గ్లామరస్ గ్లామర్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు మీరే తీశారు జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి గారిని మామూలుగా అప్పుడు చూసినప్పుడు సాంగ్స్కి వచ్చే వాళ్ళకి నిజంగానే పైనుంచి దిగి వచ్చిన ఒక రంభా ఓరవసింహైన వింటుంటాం కదా అలా. సో ఈ కాస్ట్యూమ్స్ అనేవి కూడా అలా యాడ్ అయితే కలర్ఫుల్గా ఇంకా మనం ఇంతకుముందు చూడని కాస్ట్యూమ్స్ అన్నీ కూడా డిజైన్ చేసి వాళ్ళకి యాడ్ చేస్తే. అవును, మెహరీన్ నేను మొన్న ఫంక్షన్లో కూడా చూశాను, ఇప్పుడు చూశాను. ఇప్పుడు ఎక్స్ట్రా బ్యూటీగా ఉంది నాకు, ఎందుకంటే ఆ జ్యువెల్ మీద దృష్టి పడింది. జ్యువెల్ యాడ్స్ ఇప్పుడు 30,000 40,000 లక్ష రూపాయలు పెట్టి నేతాలల్లా వాళ్ళు డ్రెస్లు వేసి సాంగ్లో అన్ని లాంగ్ షాట్స్ అయిపోయి వాళ్ళు ఏ డ్రెస్ వేశారో క్లోజప్ వస్తే ఎంత పెద్ద క్లోజప్ వస్తుంది. ఇక్కడ వాళ్ళు మంచి గోల్డ్ బెల్ట్ పెట్టుకుంటారు. అది జనరల్గా ఎందుకు దాంట్లో హీరోయిన్స్ గ్లామర్గా ఉంటారంటే రీజన్ ఏంటంటే పెద్ద మాయం చేయను, ఎవరి పిల్లలైనా వాళ్ళకి అందంగానే ఉంటారు. ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు చక్కగా నగల దగ్గర వేసుకెళ్ళినప్పుడు అసలు కొత్తగా అసలు బ్యూటిఫుల్గా ఉంటారు అన్నమాట. సో
ఏది యాడ్ చేస్తుంది, ఆ అమ్మాయి బ్యూటీ యాడ్ చేయట్లేదు. అమ్మాయి వేసుకుని డ్రెస్ కానీ జ్యువెల్ కానీ యాడ్ చేస్తాను. అందుకనే నేను ఎక్కువ అవి చూపిస్తాను. నా యాంగిల్ ఏంటంటే ఎక్కువ డ్యూయెట్లలో గ్రూప్ను తగ్గిస్తాను. గ్రూప్ను తగ్గించేటంటే ఎక్కువ క్లోజ్ రేంజ్ ఉంటుంది. నాకు ఇవాళ ఇంకొక గొప్ప రియలైజేషన్ అయ్యింది. జస్ట్ నా వెనకాల మీకు ఏమైనా చిన్న చక్రం కనిపిస్తుందా లేదా? అది మీకు ఇంకా రియలైజేషన్ అవ్వలేదు కాబట్టి మీకు కనిపించదు. నా రియలైజేషన్ ఏంటంటే, నేను ఇంతకాలంగా రాఘవేంద్రరావు గారి సినిమాని నా కళ్ళతో చూస్తున్నాను అనుకున్నాను, కానీ ఇన్నేళ్ల నుంచి మనం ఆయన కళ్ళతో ఆయన సినిమాని చూస్తున్నాం. మా కులపండు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తామని, ఆయన పాటలకి సంబంధించి మా మనసుకు అనిపించింది చెప్తామని, అమ్మాయి ఫాస్ట్ చెప్పేస్తుంది, ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. I'm very good with my dialogues. Yeah, I know, you're wonderful. Yeah. Once and I will be like a parrot. Immediately, immediately. Chala fast ga grasp chesestundi. Gopi gar meer cheppandi, Raghavendra gar influence mee meeda eppudu padindi? Nen chusina first shooting vachi Garanam Avudu. Oh. Annapurna studio lo nen 10th excursion iskocharu. Iskoste Garanam Avudu Annapurna studio lo house set esindi. ఆ హౌస్ సెట్ దగ్గర మా పిల్లలందరినీ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ రాఘవేంద్రరావు గారు. ఎంత మంచి స్కూల్ అంటే, మిమ్మల్ని ఎక్స్కర్షన్ కి సినిమా షూటింగ్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చి స్టూడియో ఉంటుంది ఇక్కడ ఒకటి అని చెప్పి అక్కడ తీసుకొస్తే లైఫ్ లో ఫస్ట్ టైం షూటింగ్ అట్మాస్ఫియర్ చూసింది గరణమ్మగుడు హౌస్ సెట్. నాకు ఇప్పటికీ గుర్తు, ఆ కర్వ్స్ ఇట్లా అంటే సెట్ లోపల ఇట్లా మెట్లు వంకరగా ఉంటాయి, రెడ్ కార్పెట్ వేసి అది అలా విజువల్ గా ఉండిపోయింది. రాఘవేంద్రరావు గారు దిగి వస్తూ ఉన్నారు ఏదో చెప్తూ, అప్పుడు చూశాను. కట్ చేస్తే నేను ఇంటర్మీడియట్ నెల్లూరులో చదివాను. నెల్లూరులో వెళ్ళి ఇంటర్మీడియట్ ఎంపీసీ జాయిన్ అయ్యి అలా చూస్తే నర్తకి సెంటర్లో గరణమ్మగుడు ఆల్మోస్ట్ అప్పటికే రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయిపోయింది. 120 డేస్ ఎంత అయింది. సో అప్పుడు ఆ రోజు మనం చూసిన షూటింగ్ సినిమా ఇది అని చెప్పి రిపీట్ 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 సినిమా నాకు తెలిసి ఒక 25 టైమ్స్ చూస్తుంటా సినిమా. అలర్ పీరియడ్ అయితే నాకు బాగా గుర్తండి. రోజు రోజు రోజప్పు ఆ సాంగ్ వస్తున్నప్పుడు థియేటర్లో మొత్తం ఈ రోజా ఫ్లవర్స్ అన్నీ వేసేస్తా ఉన్నారు, థియేటర్ మొత్తం వేస్తున్నారు. అది మీ ఇన్ఫ్లుయెన్స్ మా మీద చాలా ఉందండి. మెహరీన్, ఆఫ్టర్ కేమ్ ఐ సా హిస్ కపుల్ ఆఫ్ సాంగ్స్ అండ్ దెన్ యూనో వెన్ యూ షూటింగ్ ఫర్ రాజ ద గ్రేట్ అనిల్ సార్ ఫర్ వన్ సాంగ్ హీస్ లైక్ నో నో ఐ వాంట్ టు టేక్ రాఘవేంద్రరావు గారు షార్ట్స్ అండ్ ఆల్ దట్ దెన్ ఈవెన్ ఫర్ జవాన్ యూనో ఐ హర్డ్ ఫర్ బుగ్గంచున సాంగ్ దే వాంటెడ్ టు టేక్ రాఘవేంద్రరావు గారు షార్ట్స్ సో హీ ఇస్ లైక్ అ బెంచ్మార్క్ యా హీ ఇస్ లైక్ యు నో ఎవ్రీబడి ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్ యు నో టు హావ్ ద యు నో యు ఎయిమ్ ఫర్ ద మూన్ అండ్ ఎట్ లీస్ట్ యు రీచ్ ఇన్ ద స్టార్స్ సమ్వేర్ యు నో ద వన్ the pearls they fall onto the it is so nice, it is so nice. I had stars in my eyes every time I watched that. Meena meena jaladaru veena eema eema kalakadulima everybody thinks you're beautiful but to show that on screen and for the audience also to feel that you know all to showcase a person all the more beautiful is I think sir like he's got this in India I feel yeah. You know the way he showcased his heroines I don't think nobody ever till date has director gari patallo patram pushpam phalam toyam ivanni pedda peeta veskoni meme ikkada pedda manushulu type lo kuchuntu untai ee patalo mukhyanga vaatiki barasal lantide jarigindi 31 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అపూర్వ సహోదరులు సినిమాలోని ఈ పాట చూస్తే మీరు కూడా ఇదే నిజమని ఒప్పుకుంటారు. చూడండి. Thank you.
దాచుకో అందాలు దాచేసుకో బమ్ము ఇచ్చేది ఇచ్చేసిన అడిగేది ఒకటి ఉంటది సాగని దోపిడి గాఢంగా కౌగిళ్ళలో ఆ రోజుల్లో 30 ఇయర్స్ బ్యాక్ అంటే నిజంగానే ఆ విజువల్స్ చూస్తా ఉంటే ఎక్కడో వేరే లోకంలోకి తీసుకెళ్ళి అన్న ఫీలింగ్ ఉంది ఫస్ట్. తర్వాత హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అంటే దొంగవా దోచుకో అన్నప్పుడు ఆ దొంగవా దోచుకో అన్నప్పుడు ఆ లిరిక్లోనే ఉంది, ఆ లిరిక్లోనే దోచుకో అనే ఇది ఉంది దొంగవా దోచుకో. దాన్ని సింబాలిక్గా ఆ గ్లాస్లో వేసి గ్రేపల్ వేయటం, ఒకసారి అంటే ఒక్కోసారి రోజ్ వేయటం, తర్వాత పర్ల్స్ వేయటం. రాఘవేంద్రరావు గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే ప్రతి చిన్న మ్యూజిక్ చిన్న ఇన్స్ట్రుమెంట్స్ని కూడా దానికి ఒక పర్టికులర్గా ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తారు. అంటే చిన్న మ్యూజిక్ని దాన్ని వదిలేద్దాం అన్నట్టు ఉండదు, చిన్న చిన్న వాటికి కూడా ఒక షార్ట్. నేను ఈ సాంగ్లో చూస్తూ ఉంటే క్లోజప్స్ కూడా హీరోయిన్ క్లోజప్స్ చాలా బాగున్నాయి. ఇద్దరు రొమాన్స్ని చూపించడంలో ఆయన తర్వాత ఎవరైనా నువ్వు అబ్జర్వ్ చేసినట్టు ఫస్ట్ ఆ గాజు తీసుకుని గాజుతో ఎన్ని అండర్స్టూడ్ the grapes and the that's what I also noticed, you know, what sir noticed that every time you know wherever he went he showed that in the glass. Yes, and they're making wine. Yeah, because wine glass has got lot of importance. Umar Khayyam dantlo wine maggunu idi sakis saki kada Khayyam. So wine is special for women. దాన్ని థీమ్ చేసుకుని హీజ్ ఏ వెరీ రిచ్ మ్యాన్ ఇన్ ది స్టోరీ. రాజులు వాడే వాడే దొంగవా
దాచుకో అందాలు దాచేసుకో బొమ్ము ఇచ్చేది ఇచ్చేసి అడిగేది ఒకటి ఉంటది సాగని దోపిడి గాఢంగా కౌగిళ్ళలు డ్రెస్ చేంజ్ సడన్ గా రాకుండా ఒక మానిక్యూర్ నుంచి ప్రీవియస్ డ్రెస్ ఇస్ టు ది మానిక్యూర్ అందులోంచి దట్ గోల్డ్ డ్రెస్ విల్ కమ్ తర్వాత ఈ డ్రెస్సులు దేర్ ఆర్ ఓన్లీ శారీ లేకపోతే కత్తం లేకపోతే ప్యాంటు లేకపోతే దాంట్లో ఏమేమి యాడ్ చేయొచ్చు ఏమేమి తీసేయచ్చు ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ డ్రెస్సెస్ బిగినింగ్ డేస్ అన్ని కాస్ట్యూమ్స్ నేనే డిజైన్ చేసామండి మనీష్ మల్హోత్రా ఫస్ట్ జగదేకూరుడు నేతాలల్లు నేతాలల్లు అప్పుడు మనీష్ మల్హోత్రా వచ్చిన తర్వాత సార్ టెల్ మీ వాట్ యు వాంట్ అలా గాడ్స్ గ్రేస్ ఆ టేస్ట్ మనకుంది కంఫర్ట్ ఇస్తే హీరోయిన్స్ కానీ హీరోకి ఇఫ్ యూ గివ్ కంఫర్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ వాట్ యూ వాంట్ యూ కెన్ గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అదే పాటని ఇప్పుడు ఉదయ్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఉదయ్ అండ్ జరీనా కలిసి చేయబోతున్నారు అద్భుతమైనటువంటి డాన్సర్స్ అవ్వటం వల్ల ఆ టైమింగ్ లో ఫ్లిప్పులు తీసుకోవడం లిఫ్ట్లు చేయడం అన్ని చాలా బాగా చేశారు. థాంక్యూ గోపి గారు. ఎక్స్ట్రాఆర్డినరీ చేశారు ఇద్దరు. వెరీ గుడ్. సూపర్. జరీన్ ఎక్స్ట్రాఆర్డినరీ డాన్సర్ నువ్వు. ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్
ఫస్ట్ ఏంటంటే మీరు లిరిక్ దొంగవా దోచుకో అన్న కదా, నువ్వు ఆ గెటప్ తోటే కొట్టేసావు, వచ్చి గన్ పెట్టావు కదా, సో దాంతో దోచుకోవటం అనేది చెప్పేసావు. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే బీజిఎం స్టార్ట్ అయినప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోయి చేశారు, అది బాగుంది, చాలా బాగుంది. They were so good. I was looking at your expressions. I couldn't take my eyes out of you. I'm sorry. Even you were very good. But I couldn't take my eyes off her. She Thank was you so good. Much. You were killing with your eyes. You were shooting us with your eyes. Like even if you wouldn't have, he wouldn't have, you know, held that pistol in the rifle in the hand. It would have just done it with your eyes. No, you were so good. Each expression was taught by him. Each expression, even that. No, I'm sure, you know, everything. It is all thanks to him. The timing needs Super. To match. Thank I'm you actually so much. Spellbound right now. ఏది ఆ గన్ ఏది? ఈ గన్ చూడగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా మెహరీ? దిస్ ఇస్ అ ఫేక్ వన్. ఐ లైక్ ది వన్ దట్ ఐ హావ్. ఒక్కసారి రండి మా ఉదయ్ మీకు ఒక ఊరికే జస్ట్ అట్లా ఒక మూమెంట్ చేయిస్తారు అంతే. మీ డైరెక్షన్ లో అండి, మల్లేరి గోపిచంద్ గారి డైరెక్షన్ లో మెహరీన్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము. ఇప్పుడు రిహర్సల్ జరుగుతున్నాయి. గాట్ ఇట్. ఐ యామ్ రెడీ. Yes. రెడీ సౌండ్. యాక్షన్. అందాలు దాచేసుకో బమ్ము ఇచ్చేది ఇచ్చేసిన అడిగేది ఒకటి ఉంటది. And now for how you used to do, we just want to see ఎట్లా చేసేవాళ్ళు మీరు. This with this blouse I can't even hold it properly. Okay. Like that. Okay. Is it steady ga undali? Idi kadalapodu anamata. It has to be very steady and then one eye close and then you know there's a the you in this, so your this is your target. Okay. It has to be like that. Once it's about the mind, the concentration, your body balance, mm-hmm. everything. So even before holding the pistol, my coach, in a day I used to practice four hours at least. My God. Just standing like that, just without moving, just without moving, just with the hand. Okay. Once this is stable, everything happens. Okay. Thank you so much, Mary. Thank you. Master, first question. ఈ డ్రెస్ వేద్దాం ఐడియా ఎట్లా వచ్చింది మీకు? సార్ యాక్చువల్లీ మ్యూజిక్ వచ్చేసి చచ్చచ్చా, ఇంకా కొంచెం క్విక్ స్టెప్ మ్యూజిక్ ఉంది సార్, 1-2, 1-2-3, 1-2 ఆ బీట్లో ఉంది. సో ఐ థాట్ చచ్చచ్చా ఇంకా క్విక్ స్టెప్ మిక్స్ చేద్దాం అని చెప్పి ఆ రెండు స్టైల్స్ చేయడం జరిగింది సార్. అదే కౌబాయ్ 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 టేక్ ఆఫ్ లో సక్సెస్ అయితే మిగతా అంతా ఆటోమేటిక్గా అందులోంచి రావటం, ఎంట్రీ దాని వెనక మళ్ళీ బీజం చేయటం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా యాజ్ యూ సెడ్. నాకేమో అన్ని వాడేశాను, మీకు చాలా కష్టం అయినా కూడా కళ్ళు తిప్పకుండా చేస్తారు. కార్యక్రమంలో ఉదయ్ చాలా సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. స్పెషల్ మూమెంట్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా, అలాగే జరీన్ మీకు కూడా రండి. సాంగ్ అంటేనే ఒక సెలబ్రేషన్. ఇక రాఘవేంద్రరావు గారి సినిమాలో సాంగ్స్ అంటే చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ పాట, ఇది నిజంగానే సెలబ్రేషన్ అని మళ్ళీ రుజువు చేసినటువంటి పాట. హిట్ పేర్ కాంబినేషన్లో వచ్చిన సాంగ్ అండ్ ఈ సాంగ్ 1995లో అంటే 22 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సినిమాలోని పాట. రాజసింహం సినిమాలోని ఈ సాంగ్ని చూద్దాం. చాలని చింతామణి
జల్సాలకే జన్మోత్సవం. మనసిజ సరసిజ మలయ జగిజ గిజర చాలని చింతామణి ఇందులో మెయిన్ గా ఏంటంటే రాజశేఖర్ అంతకుముందు డ్యాన్స్ చేయలేదమ్మా. తక్కువ డ్యాన్స్ అతను పెట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ షుడ్ మోర్ ఆన్ ది హీరోయిన్ అండ్ గ్రూప్. సర్ దట్స్ వాట్ ఐ వాస్ నోటీసింగ్. ఐ హావ్ ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ హిమ్ డాన్సింగ్. Lot of distraction from the beginning. Some crackers Grand happening, some flower pots happening. And ఇది తక్కువలో చేయాలి. మళ్ళీ బడ్జెట్ లొకేషన్స్ కానీ సెట్స్ కానీ పెద్ద వేయడానికి ఛాన్స్ లేదు. చిన్న ఓషన్ పార్క్ లాంటి సెట్ తీసుకుని అందులో నైట్లోనేమో చిచ్చుబుట్లు పెట్టేసి పిలిచెను రమ్మని చెయ్యి కలిపి చెంగు దులిపి చంప నలిపి చక్కెర లిపి రాయనే భామ సిగ్గపట్ట చెక్కింత మహారతి మొగ్గం పించి నీకే సమోజులో కొంగు తంగా తోకే జారి సంగతి అతల్లాగా చూపిస్తావ నీడలో నీ మాట విన్నాక. ఇది నెల్లూరులో చూశాను ఈ సినిమా, అర్చన థియేటర్లో చూశాను, బాగా గుర్తు. ఈ సాంగ్ సినిమాలో సూపర్ హిట్ సాంగ్. నాలుగైదు సార్లు ఈ సాంగ్ గురించే వచ్చి చూసాం. నాకు ఈ సాంగ్లో బాగా నచ్చింది ఏంటంటే, రమ్యకృష్ణ గారు మీరు ఇందాక చెప్పారు కదా ఆర్నమెంట్స్ భలే యూజ్ చేశారు. ఓకే, సో ఈ సాంగ్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. పర్ఫామ్ చేయబోతున్నారు సనీ మాస్టర్ అండ్ నేహా చౌదరి. చంపారాయణ
జల్సాలకే జన్మోత్సవం మనసిజ సరసిజ మలయ జగి జగిజలు చాలని చింతామణి వద్దు 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 వాసాయన నన్నిక చంపకు నారాయణ షో కోసం డైరెక్టర్ గా చేసినటువంటి పాటని రీక్రియేట్ చేయాలి అని ఎంత రిస్క్ చేస్తారో దాంట్లో ఇది హైట్స్ అన్నమాట. ముందు డైరెక్టర్ గారి ఒపీనియన్ తీసుకుందామా? యా సర్, హ్యాట్స్ ఆఫ్ సర్, థాంక్యూ సో మచ్ సర్. నేను నీ గురించి చెప్పవసరం లేదు, యు ఆర్ మై డార్లింగ్. ఓ మై గాడ్, థాంక్యూ. స్టాట్యూస్ తో చేయాలని ఐడియా రావటమే ఫస్ట్ అసలు సక్సెస్. ఎందుకు పెట్టారు? ఏదో ఫారెన్ లో తెస్తాడా ఏదో అనుకున్నారు. బట్ ది మూమెంట్ ఆఫ్ స్టాచ్యూస్ కానీ, స్టాచ్యూస్, ఇఫ్ స్టాచ్యూస్ కమ్ టు లైఫ్ అండ్ స్టార్ట్ డాన్సింగ్ సో వైబ్రెంట్లీ, అందులో వాత్సాయన అనే మాటకి ఇది అనవసరంగా జంపులు చేయటం కానీ ఈ లాకులు కాదు. వాత్సాయన ఎలిమెంట్ పెట్టాలి సార్, బ్యాడ్గా ఉండకూడదు. ఇదే రియల్ స్టాచ్యూస్ కాకుండా రియల్ చేస్తే కొంచెం అవును సార్ బార్డర్ దాటుతుంది. బికాజ్ ఇట్ ఈస్ స్టాచ్యూస్, స్టాచ్యూస్ మీద అట్లాగా ఉంటుంది కనుక. అవును సార్. సో 200 మార్క్స్ మాస్టర్. యూ సీ మై ఎక్స్ప్రెషన్, ఐ డోంట్ ఈవెన్ నో, లైక్ ఐఎమ్, ఇట్ వాస్ సో గుడ్, ఇట్ వాస్ సో గుడ్. లైక్ ఐ వాస్ గెటింగ్ గూస్ బంప్స్. ఐ సా సర్ కపుల్ ఆఫ్ టైమ్స్, యు నో, లైక్ హీ వాస్ లైక్ షాక్డ్. ఐమ్ షోర్ లైక్ నన్ ఆఫ్ అస్ వీ కుడ్ ఈవెన్ ఇమాజిన్, లైక్ యు నో, వెన్ ఐ సా యూ ఐ న్యూ ఇట్ వాస్ అ స్టాచ్యూ, బట్ యు నో హౌ ఇట్ స్టార్టెడ్ స్టాచ్యూస్ కమింగ్ టు లైఫ్ అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ అండ్ యూ లుకింగ్ ఫర్ హర్ అండ్ అగైన్ యు నో again meeting and then it was amazing. It was thank you so much. Thanks a lot. Gopichand garu, extraordinary. Thank you sir, thank you sir. Ante meeru first meeru esukochina costumes makeup lone sagam success sir. Thank you sir. Tarvata first song start aina oka chinna moment lo chick ila icharu అక్కడే అనుకున్నాను ఇల్ కొట్టేస్తారు. బెస్ట్ అంటే లైఫ్ రాంగ్ అది చిన్న ముందు దాయి దాయి స్టార్ట్ అవుతున్నప్పుడే చిన్న మ్యూజిక్ బిట్ కి అలా అప్పుడు స్టాచ్యూస్ కదులుతాయి మెల్లగా. అవునవును, అలా ఇచ్చి సూపర్. అక్కడే అనుకున్నాను వీళ్ళు దే ఆర్ గోయింగ్ టు కిల్ అని. నిజంగా ఎక్స్ట్రాడినరీ చేశారు. తను చూస్తుంటే నిజంగా ఇలా పట్టుకొని కింద వెళ్ళిపోయింది కదా, నాకు భయం వేసింది ఎక్కడైనా.
ఓకే, సో సో మెనీ కాంప్లిమెంట్స్, కంగ్రాచులేషన్స్ అన్ని అన్నయ్య. అండ్ అలాగే డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఒక మొమెంటో కూడా మీకు రండి ప్లీజ్. అదిరిల్ది పిల్ల అదిరిల్ది లే, కుదిరిల్ది పెళ్ళి కుదిరిల్ది లే, ఉడుకు పుట్టి ఇల్లి నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు పోరు తీరాలిలే, వలపు జోరు తెలాలిలే. నెక్స్ట్ సాంగ్ థియేటర్ లో ప్రేక్షకుల్ని కాక పుట్టించినటువంటి పాట. హీరో నితిన్ అండ్ హీరోయిన్ త్రిషాకి స్టార్డమ్ ని పెంచినటువంటి పాట. మరో హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినటువంటి సినిమాలోని పాట. 2005 లో అంటే 12 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అల్లరి బుల్లోడు సినిమాలోని ఈ పాట చూద్దాం. ఆవు పాల లాంటి నవ్వు, ఆవగింజ లాంటి నడుము, ఆయుధాల లాంటి కళ్ళు, అద్భుతాల ఇల్లు బొళ్ళు, అంతరిక్ష వంటి సొగసు, అంతకంటే గొప్ప మనసు. సాంగ్ బిగినింగ్ లో త్రిషా మీద ఫ్లవర్ పడింది కదా, దాని వెనకాల ఏదో చిన్న పెటల్స్ పెటల్స్ ఏదో చిన్న స్టోరీ ఉందంట, ఎవరు వేశారు అంటే? అప్పుడు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఓకే, అంటే నాని ఇట్లా హీరో అవుతాడో ఊహించరా నేను అప్పుడు కొంచెం, లేకపోతే నేను అట్లా ఉండకపోతే హీరో అయ్యాడు కాదు, లేకపోతే డైరెక్టర్ వచ్చి సరే అతను పని ఇవ్వాలని చెప్పేసి ఈ పూలు దొలతా. మన షోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడో ఒకసారి చూడండి. ఒకరోజు ఆర్ఎఫ్సి లో షూటింగ్ అంటే నేను ఆర్ఎఫ్సి రండిరా, మా ప్రొడక్షన్ పేరు చెప్తే మిమ్మల్ని లోపలికి పంపిస్తారు, షూటింగ్ దగ్గర రండి నేను పని చేస్తున్నాను కదా అని చెప్పి చాలా బిల్డప్ ఇచ్చి పిలిచాను వాళ్ళని. అయితే ఐదుగురు వచ్చినప్పటికి మన ఫస్ట్ సాంగ్ షూటింగ్ ఏమేమి ఉన్నాయి, పళ్ళు మొత్తం అన్ని ఉన్నాయి. అండ్ వాళ్ళందరు కరెక్ట్ గా వచ్చి లొకేషన్ లో దిగేటప్పటికి ట్రాలీ మీద త్రిషాని పడుకోబెట్టి ఒక షాట్ త్రిష అలా వెళ్తుంటది, త్రిష బ్యాక్గ్రౌండ్ లో పూలు పడుతుండాలి, నేను బుట్ట పట్టుకొని పూలు వెళ్తున్నా. నాకు కరెక్ట్ గా వచ్చి చూసి వాళ్ళందరూ ఒక ఎక్స్ప్రెషన్ తో చూస్తే ఈ టైంలోనే దిగాను. హీరో అవ్వాలి అంటే ఫస్ట్ వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ ఫ్లవర్ చేయాలి. జనరల్ గా నా సాంగ్స్ అబ్జర్వ్ చేస్తుంటా యాజ్ అ డైరెక్టర్, ఆర్టిస్టులు ట్రాలీ మీద వెళ్ళటం అనేది అది నాకు ఇష్టం. అంటే కొన్ని కొన్ని మ్యూజిక్ డైరెక్టర్ లాంగ్ నోట్ ఉందనుకో, అబ్బా ఉందనుకో, మనం కూడా ఊరిని వెనక పరిగెత్తుకం కాకుండా ఏమైతే నుంచి అవేగా వెళ్ళటం, మళ్ళీ ప్లాన్ చేయటం. అండ్ ఆ అమ్మాయిని కూడా ఎందుకంటే బిగినిగా గబుక్కుని ఇది ఎందుకు వచ్చింది అనటం కాకుండా ఒక షాట్లో ఆ అమ్మాయి పడుకుని ఉంటే షీ విల్ బి ఫోర్ రౌండ్. సో ఫస్ట్ చింగ్ చంగ్ పెట్టాడు కదా మ్యూజిక్ డైరెక్టర్, దానికి ఏం చేయాలని ఆలోచించేసి ముందు అది మటుకు గ్రాఫిక్లో వీళ్ళు పాడతా ఉంటే ఇది ఆల్ ఓవర్ ప్రైజింగ్ కదా, బీటింగ్ దేర్ ఓన్ డ్రమ్స్. ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ఐ కుడ్ సీ త్రిషాస్ ఎక్స్ప్రెషన్స్, యు నో దట్ క్లోజ్ అప్, అండ్ షీస్ వెరీ ఎక్స్ప్రెసివ్, షీస్ సో గుడ్, అవును అమేజింగ్. ఐ యామ్ షూర్ లైక్ షీ వుడ్ హావ్ సైన్డ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ దిస్ సాంగ్ ఓన్లీ, యు నో లైక్ నియర్లీ 60-70 క్లోజ్ అప్స్ ఆర్ దేర్. Yeah, that's what, so very... And different expressions. పక్షులన్నీ ఎగిరి వచ్చి పల్లకీగా నిన్ను మోయవా, వాటి చిట్టి రెక్కలన్నీ ధన్యమవ్వడానికి. పూర్వ కవులు అందరూ పునర్జన్మ పొందరా, నిన్ను చూసి కవితలన్నీ తిరగరా. నాలుగు తలలు ఎత్తుతూ నేలపైకి చేరారు.
సాక్సోఫోన్ కి జడ పైకి లేస్తుంది, పావులాగా వెళ్ళిపోతుంది జడ. యు నో హీ ప్లేస్ ఇట్ గోస్ అప్, షీ ప్లేస్ ఇట్ కమ్స్ డౌన్. ఎప్పుడు ఏంటంటే నేను హీరోయిన్ రాగానే ఆర్ యు గుడ్ గర్ల్ ఆర్ నాట్ ఎ గర్ల్ అంటాను. గుడ్ గర్ల్స్ ఆర్ బోరింగ్ సర్, నాట్ ఎ గర్ల్. ఈవెన్ గుడ్ బాయ్స్ ఆల్సో బోరింగ్. ఆల్ గుడ్ గర్ల్స్ ఆల్వేస్ ఫాల్ ఫర్ బ్యాడ్ గైస్, దట్ ఇస్ ద రీజన్. Correct. This is a very big yeah. Why was that? Yeah, we have seen that recently in movies, all the heroines are falling for the bad boys. Movies like that are coming. Like that, yeah. I'm not a good boy. He is Allari boy. That is why most of his movie titles are Allari Priyudu, Allari Premikudu, Allari Bullodu. There is a lot of Allari in the director. So that is why all titles are with Allari. సార్, ఇవాళ ఇంకో జీవిత సత్యం సార్ ఇది. మీ టైటిల్స్ లో ఎందుకు అల్లరి అని ఎక్కువ ఉండేది అంటే అది మీలో ఉంది కాబట్టి. ఇద్దరు కొరియోగ్రాఫర్స్ పర్ఫామ్ చేసేసారు, ఇక యశ్వంత్ మాస్టర్ నేను ఇప్పుడు పర్ఫామ్ చేయిస్తాను చూడండి అంటున్నారు, అవన్ అండ్ కరుణతో చేయిస్తారట, ఎలా ఉండబోతుందో ఇదే సాంగ్ చూద్దాం. అందమంటే ఎవరిది, నీది కాక 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 కాక, తెలివితేటలెవరివి, నీది కాక 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 కాక, ఆవు పాల లాంటి నవ్వు, ఆవగింజ లాంటి నడుము, ఆయుధాల లాంటి కళ్ళు, అద్భుతాల ఇల్లు గుళ్ళు, అంతరిక్ష వంటి సొగసు, అంతకంటే గొప్ప మనసు.
ఓకే సో మ్యారీడ్ ని అడుగుదాం ఓకే చెప్పండి మెహరీన్ ఇంకా ఇట్ వాస్ సో క్యూట్ యు నో ఐ లైక్ దట్ కాక కాక వెన్ యు బోత్ ఆర్ డూయింగ్ టు ఈచ్ అదర్ వాస్ సో క్యూట్ ఐ లవ్ యువర్ అవుట్ఫిట్ ఫస్ట్ థింగ్ యు నో ద ఫ్లవర్ ఇట్స్ లైక్ వెరీ దట్ హాలిడే యు నో ఈవెన్ ద బ్యాక్ గ్రౌండ్ హౌ ఇట్ వాస్ అండ్ ఇట్ వాస్ గోయింగ్ ఆల్ ఇన్ సింక్ అండ్ యు నో వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ రియలీ రియలీ క్యూట్ థ్యాంక్ యూ గోపిచంద్ గారు కాక కాక కేక థ్యాంక్ యూ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు తనైతే చాలా మంచి డాన్సరు ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది యు ఆల్సో థ్యాంక్ యూ సార్ సూపర్ సార్ సగం తను చెప్పేశాడు కేక నువ్వు ఒకటే చెబుదాం అంటున్నాను ముందు చెప్పేశాడు దాంతో కెవ్వు యాడ్ చేశాను బాగుంది వెరీ గుడ్ వీళ్ళు మన వాటాలోకి వచ్చి చేస్తున్నారు సార్ మన ఏరియా మన ఇంటికి వచ్చేసి మన ఏరియాకి వచ్చేసారు ఇక్కడికి వస్తారని అనుకున్నాను నేను సింగారాన్నిలో తద్దినక రాఘవేంద్రరావు గారి పాటల్లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాట ఏంటి గోపిచంద్ గారు ముందు మీరు చెప్పండి అబ్బనీతి ఓకే మీకు ది వన్ విత్ ది పర్ల్స్ ఐ మెన్షన్డ్ రైట్ సాసవీరుడు సాగర కన్య ఓకే అండ్ ఈవెన్ దిస్ వన్ ది లాస్ట్ సాంగ్ ఇట్స్ రియల్లీ లైక్ త్రిషాస్ అల్లరి బుల్లోడు అల్లరి బుల్లోడు గోపిచంద్ గారు మీ క్వశ్చన్ అండి స్టోరీ చెప్పేటప్పుడు హీరోయిన్ ని కన్విన్స్ చేయడానికి మీరు ఉపయోగించే ట్రిక్ ఏంటి ట్రిక్స్ ఏమి చేయనండి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను అందులో చాలా ఉంది అన్నట్టు చెప్పాలి ఉన్నది ఉన్నట్టు అసలు వచ్చేటప్పటికి అసలు ఒక ఎమోషన్లో ఉంటాం అన్నమాట అదంతా ఉంటుంది కదా అదంతా ఉంటుంది హీరోయిన్ ఇంట్రో అంటే చిన్న ఇమాజినేషన్ ఓకే మెహరీన్ సినిమా ఒప్పుకోవడానికి మీరు ఏ పాయింట్స్ కి ప్రయారిటీ ఇస్తారు ఫస్ట్లీ నా క్యారెక్టర్ ఐ థింక్ దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ లుక్ ఇన్ టు గోపిచంద్ గారు రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసరు హీరోయిన్ మెహరీన్ ఇంకో హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అలాగే హీరో ఎవరైతే బెటరు టైటిల్ ఏంటంటే సారీ సారీ నడుమ సంసారి ఇంకో హీరోయిన్ పూజా హెగ్డే ఓకే హీరో సాయి ధర్మ తేజ్ దట్ ఇస్ సర్ దట్ మీన్స్ దట్స్ అ హింట్ దట్ ఇస్ హిస్ నెక్స్ట్ కాంబినేషన్ మైండ్ లో పెట్టేసుకున్నా మెరీ లేకుండా పూజా హెగ్డే సాయి ధర్మ తేజ్ మెరీన్ ఆల్రెడీ ఉంది నో 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 సర్ వి విల్ సీ వెన్ ఇట్ కమ్స్ ఇన్ ద పేపర్స్ మెహరీన్ మీకు లేట్ గా షూటింగ్ కి వెళ్ళడం ఇష్టమా షూటింగ్ లో టైం పాస్ చేయడం ఇష్టమా షూటింగ్ లో టైం పాస్ ఆల్ ద టైమ్ ఏం చేస్తారు టైం పాస్ కి యు నో సో మీ ద ఓన్లీ టైమ్ ఐ సిట్ ఇన్ ద వానిటీ వ్యాన్ ఇస్ ఇన్ ద మార్నింగ్ దెన్ ఐ గెట్ మై మేకప్ డన్ ఓకే ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ షార్ట్స్ ఎవ్రీబడి నోస్ దిస్ ఐ విల్ సిట్ దేర్ నెక్స్ట్ టు మై డైరెక్టర్ ద హీరో ద హోల్ టీమ్ హూఎవర్ ఇస్ ఫ్రీ అట్ దట్ టైమ్ ఐ ఆమ్ ఆల్వేస్ దేర్ అండ్ ఐ ఆమ్ ఎంటర్టైనింగ్ ఎవ్రీబడి గోపిచంద్ గారు డైరెక్టర్ అనే వ్యక్తి ఎక్కడ కూల్గా ఉండాలి ఎక్కడ కోపంగా ఉండాలి ఇప్పుడు ఆర్టిస్టులకి మనం చెప్తున్నప్పుడు మనం చెప్పింది వాళ్ళకి రీచ్ అయ్యి వన్ మోర్ జరుగుతూ ఉన్నప్పుడు వన్ మోర్ చేస్తున్నప్పుడు నేనైతే చాలా కామ్గా ఉంటాను అంటే వాళ్ళని మనం ఆర్టిస్ట్ మూడ్ని వాళ్ళని కరెక్ట్ మూడ్లో పెడితే కరెక్ట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది దాన్ని మనం కోపడ్డాం అనుకో ఆ టైంలో వాళ్ళు మూడ్ అవుట్ అవుతారు అంటే డిస్టర్బ్ అవుతారు ఫస్ట్ నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా అంటే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి సార్ వన్ మోర్ ఎందుకు వన్ మోర్ కూడా చెప్పు గురుగారు రాఘవేంద్రరావు గారు చోటా గారు చెప్పారు నాకు ఈ విషయం మైక్ పెట్టుకొని నేను ఎప్పుడు వన్ మోర్ అని చెప్పను దగ్గరికి వెళ్ళి పక్క ఆర్టిస్ట్ కూడా వినపడకుండా వన్ మోర్ చేద్దాం ఇది దీంట్లో చిన్న ఇది ప్రాబ్లం ఉంది పక్క ఆర్టిస్ట్ కూడా తెలియకుండా చెప్పి మళ్ళీ వచ్చి కూర్చొని కరెక్ట్ వన్ మోర్ అని ఎక్కడ ఆవేశపడకుండా కూల్గా చేస్తాను ఆవేశం వచ్చేది ఎప్పుడు అంటే
యాక్షన్ ఎపిసోడ్ చేసేటప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ గా నేను ఫీల్ అవుతా కాంట్రా అక్కడ మాత్రమే వస్తుంది. చాలా మంచి అలవాటు అండి. నేను కూడా అంతే. ఎన్టీ రామారావు వీళ్ళందరితో పనిచేసాయి కదా, ఎవరిని షార్ట్ అవగానే వన్ మోర్ ప్రతిదానికి ఎవరైనా లెట్ ఇట్ వెరీ గుడ్ అంట ఫస్ట్ వెరీ గుడ్ అని చెప్పేసి నెక్స్ట్ షార్ట్ అన్నాడు ఏదో చెప్పేసి దగ్గరికి వెళ్ళిపోయి ఇందాక అట్లా ఇది అనుకున్నాం రిహార్సల్లో యూ డిడ్ లైక్ దిస్ విల్ ట్రై వన్ మోర్. పక్కన ఆర్టిస్టులు ఎవరో తెలియదు ఏం మాట్లాడాను ఏదో వన్ మోర్ అంటున్నారు అనుకోండి యాజ్ ఇఫ్ యు ఆర్ ఆసింగ్ ఫర్ వన్ మోర్. రామారావుతోనూ అట్లా ఉండేవాడిని చాలా చిన్న కొత్త ఆర్టిస్ట్ అయినా కూడా అందులో కొత్త ఆర్టిస్ట్ అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు లేట్ చేస్తారు. మెహరీన్ హీరోయిన్గా నిలబడాలి అంటే సస్టైన్ అవ్వాలి అంటే అందం ఎంత పర్సంటేజ్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎంత పర్సంటేజ్ ఉండాలి? ఫస్ట్ ఫిల్మ్స్ యూ గెట్ బికాస్ ఆఫ్ యువర్ లుక్స్, ఎస్, బట్ ఆఫ్టర్ దాట్ ఇస్ పర్ఫార్మెన్స్. సినిమా మీకేం నేర్పింది, మీరేం నేర్చుకున్నారు గోపిచంద్ గారు అలాగే మెహరీన్ ఇద్దరికి? నాకు సినిమా చాలా నేర్పింది. సిన్సియర్గా కష్టపడితే మనం చేస్తున్న వర్క్ మీద 100% సిన్సియారిటీతో ఉండి మనం చేస్తే 100% సినిమా ఫీల్, సినిమా అనేది డెఫినెట్గా మనల్ని ఆ ప్లేస్లో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. మెహరీన్, వాట్ డిడ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టీచ్ యూ? టు రిస్పెక్ట్ మై సెల్ఫ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్ ఓన్లీ దెన్ ద పీపుల్ దే విల్ వాంట్ టు వర్క్ విత్ మీ, బికాస్ ఇట్ ఈస్ దట్ యు నో ఇఫ్ యూ హ్యావ్ టు బి షోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్లీ. సెకండ్ ఐ ఫీల్ ఇస్ ఐ నాట్ టు జడ్జ్ ఎనీబడి. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు జర్రగమునుండు బుద్ధి పండు పడింది తప్పుగేరు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల్ల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం గోవింద నానాథో నానా సేవలక గోవింద సదా సాంగ్ విన్న తర్వాత ఆటోమేటిక్గా అందరూ భక్తిభావంతో ఉంటారు. ఒక బూస్ బంగ్స్ లాగా ఉంటుంది ఈ సాంగ్ మాత్రం. ప్రతి షాట్ డీటెయిల్డ్గా చెక్కితేనే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది.